హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ ప్రజలకు. ఇక ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేసుకోండి. ఇక తెలిసిన మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే ఇక ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ ద్వారా తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్దామండి. రెండేళ్లుగా అందని ఆసరా అర్ధాంతరంగా ఆసరా ఆగిపోయిందని రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు నగరానికి చెందిన మహమ్మద్ ఉస్మాన్. ఇక వృద్ధాప్యం, దివ్యాంగత్వంని కదలలేని పరిస్థితిలో కుటుంబ సభ్యులు వెంట పెట్టుకొని ప్రజావాణి వచ్చారు. అక్కడ ఉన్న డిఆర్ఏ మరియు అధికారుల లాగిన్ పరిశీలించి బ్యాంక్ ఖాతా నిలిచిపోయిందని కొత్తది తెరవాలని సూచించడం జరిగింది. ఇక ఇంత ఆలస్యంగా సమస్యకు సమాధానం చెప్పడంతో రెండేళ్లుగా ఆసరా డబ్బులు కోల్పోయాలని ఇక ఏడవడం అయితే జరిగిందండి. ఇంకా అంతేకాకుండా ఇంకా చూసుకున్నట్లయితే సమస్యలు సత్వరమే ఇక పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో నిర్వహిస్తున్న జిల్లా పాలనాధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్స్ ఆడిటోరియంలో ఇక నిర్వహించిన కార్యక్రమంలో 212 దరఖాస్తులు కలెక్టరేట్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ మాట్లాడుతూ ఇక ఆర్జన్ల ద్వారా సమస్యల గురించి అధికారులకు ఇక తెలుసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారుల శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. వచ్చేసి మనకైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారో వారికి అయితే పోస్ట్ ఆఫీస్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారి ఖాతాల్లో ఇక డబ్బులు అయితే పెన్షన్లు, ఆసరా పెన్షన్లు ఇక జమ చేయడం జరుగుతుంది. కొందరికి అయితే ఇక కార్డు ఉండి కూడా పెన్షన్ అయితే రాలేదు. వారికి వెబ్సైట్ అనేది కొద్దిగా ఓపెన్ కావడం లేదు. ఇక ఈ నెల చివరి వారం రోజుల్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉందని ఇక అధికారులు అయితే చెప్పడం అయితే జరిగిందండి. అంతేకాకుండా ఇక దివ్యాంగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వచ్చే నెల నుండి మనకు 4,116 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక అధికారులు చెప్పడం జరిగిందండి. ఇది ఈరోజుటి అప్డేట్ అండి. అయితే అవినీతి పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. బారాస ప్రజలకు పక్షం, ఏ పార్టీకి బి టీం కాదు. ఇక టమాటా 100కు పైనే పంచాయతీలు వద్దు. ఇక ఈటల హత్యకు కుట్ర. ఇక అంతేకాకుండా మాది ఇక జనపక్షం, బారాస రైతు పక్ష పార్టీ. ఇక అంతేకాకుండా భారీ వర్షాలతో జాగ్రత్త. ఇక ఫార్మాసిటీకి భూ కేటాయింపుపై హైకోర్టు స్టేటస్ కో వేసినట్టు తెలిసింది. 120 డేస్ కాంగ్రెస్ ఇక యాక్షన్ ప్లాన్ రెడీ. ఇక అంతేకాకుండా వారసత్వం, అరాచకత్వం. ఇక అంతేకాకుండా చెయ్యి దాడితే వేటే, ఇక వారికి ఓటేస్తే ఆ కుటుంబాలే బాగుంటాయి. కాంగ్రెస్లో ఎన్నికల దూకుడు. ఇక మాది రైతుల టీం అని చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ ప్రజల టీం. ఇక మా సీఎం కేసీఆర్, మీ సీఎం ఎవరు అని చెప్పడం జరిగింది. వచ్చే నెలలోనే టికెట్లు, మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన, సర్వేల ఆధారంగా గెలిచే వారికి ఛాన్స్. ఏబీ టీం కాదు. ఇక చూసుకున్నట్లయితే ఇక పెద్ద చెరువు పూర్తి చేస్తున్నారు, నన్ను చంపేస్తున్న కుట్ర. 20 కోట్లు సుపారీ ఇచ్చినట్లు చెబుతున్నారు.